ఏదో తేడాగా ఉంది అంటే హలో ఫ్రెండ్స్, మీరు మీ జిందగీలో మామూలు మామూలు దొంగలనే చూస్తుంటారు. కానీ ఈ వీడియోలో తీసుకొచ్చిన దొంగలు చేసిన దొంగతనాలను చూస్తే మాత్రం మీకైతే నైట్ ఫుట్ నిద్ర కూడా పట్టది కావచ్చు. కాబట్టి లత్కోర్ దొంగల వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. పెద్ద పెద్ద షాల్వల్ కప్పుకొని షాప్ ని సర్వనాశనం చేయడానికి వస్తున్న ఐదుగురు రాంబోత ఆంటీలు అబ్బాబా అనే టైప్ లనే చెడ్డిల్ ప్యాక్ చేస్తున్న షాప్ ఆయనకు దెబ్బ కొట్టెళ్లిపోతాయి. షాల్వలతో సైసై అంటున్నాయి దొంగ భామలను పాపం షాప్ అయిన అటు ఫోన్ డే అని ఓ పక్క రిక్వెస్ట్ చేస్తుంటే ఇలా వెనకాలే ఉన్న చాముండేశ్వరి మేడం కౌంటర్ లోపట ఉన్న పైసలన్నింటినీ చెత్తా చెదారంతో సహా మొత్తం లేపేసింది. అటుపక్కనున్నాయి అన్న ఆంటీల జోలీలుంటే ఇటుపక్కనున్నాయి పొట్టి పిల్లేమో లాకర్ లోపట ఉన్న లక్ష్మీదేవినంతా అల్కగా మాయం చేసి పడేసింది. అలాగే ఐదవ మేడం కి ఆ పైసలన్నింటినీ దాపెట్టుకోవడానికని ఇచ్చేస్తుంది. దాంతో ఆమె అయితే పైసల్ని తీసుకుని ఫాస్ట్ గా షాప్లకెళ్ళైతే బయటికి ఫరారైపోతుంది. ఈ షాప్ అతను లాకర్ ని తెరవకుండా ఏ దేవుడు ఆపిండో గాని లాకర్ ని ఓపెన్ చేసింటే మాత్రం ఈ ఆంటీలను పట్టుకుని షాప్లనే పూజ కూడా గట్టిగానే చేస్తాడు కావచ్చు. అయినా కూడా ఈ దొంగ ఆంటీకున్న తీటం చూడుర్రే, లేపుకెళ్లిన పైసలు సాలదన్నట్టు మీదికెళ్లి ఈమె ఇంకొక 50 కూడా అడుక్కొని వెళ్ళిపోతుంది. పల్సర్ బండి మీద వచ్చిన ముగ్గురు మొనగాళ్ళు డే టైమ్ లో పడుకుని నైట్ టైమ్ లోనే డ్యూటీ మీదకి ఎక్కుతారు. ఇక ముగ్గురిట్లో ఒక పెద్ద మనిషి బండి దిగుతాడు. అలాగే ఇక్కడున్న బుల్లెట్ బండిని లేపకపోవడానికని ఆల్ టైప్స్ ఆఫ్ కీలో ఉండే ఒక మూటని తీసుకుని అందులోకెళ్లి బుల్లెట్ బండికి సెట్ అయ్యే ఒక మాస్టర్ కిని బయటికి తీసుకుంటాడు. ఇక దొరికిందే చాయిస్ అనుకున్న ఈ దొంగ ముందుగా బండితానికెళ్లి వైర్లలో మొత్తం గడిబిడి చేస్తుంటాడు. ఇంకేముంది, హ్యాండిల్ లాక్ కూడా వేసి లేని బుల్లెట్ బండిని దొంగ అయితే చాలా అల్కగా లేపకపోవచ్చు అనుకున్నాడు. కాని బండి అయితే అస్సలు కదులుతలేదు. కారణం ఏంటంటే ముందలిపయ్యకి డిస్క్ లొకేషన్ ఉంది కాబట్టి. దాంతో ఈయన గారు బుల్లెట్ బండి ముందలిపయ్య పక్కనే కూర్చొని ఏదో దొడ్డి కూర్చున్నట్టే శానాసేపు కూర్చొని వీల్కేసి ఉన్న డిస్క్ లాక్ ని ఓపెన్ చేస్తుంటాడు. కానీ ఆ డిస్క్ లాక్ అయితే అస్సలు ఓపెన్ కాల. దాంతో ఈ దొంగోడు మస్తు తంటాలు పడి చేసేదేం లేక సల్లబడిపోయి సప్పుడు చేయకుండా ఇంటి బాట పట్టడానికని పోయి బండెక్కి కూర్చుంటాడు. దాంతో ఈ దొంగలు గులుక్కుంటా గులుక్కుంటా ఉట్టి చేతులతోనే ఇంటి బాట పట్టిర్రు. అమ్మవారి ఆలయంలో అమ్మవారికి దండం పెట్టుకుంటున్న ఈ పెద్ద మనిషిని చూసి దర్శనం చేసుకోవడానికని వచ్చిండేమో అని అనుకునేరు. కానే కాదు, ఇనగారు బరితెగించి అమ్మవారి ముందలున్న పైసల హుండికే సూటి పెట్టేసి భయం భక్తుల నడుమ హుండినే లేపుకెళ్లిపోతాడు. ఈ దొంగ కన్నా అట్లీస్ట్ భయం భక్తి ఉంది. కానీ ఈ దొంగకైతే అస్సలు భయం లేదనా భక్తి లేదు. చక్కగా గుడిలో పట్టుకొచ్చిన ఈయన పైసలతో నిండుకున్న గల్లె పెట్టిన దేవుల ముందల్నే లేపుకొని వెళ్ళిపోతాడు. ఈ దొంగ అంతటితోనే సల్లవాడలే. ఇంకొకసారి గుడిలో పట్టుకొచ్చి దేవుని ముందలున్న ఇంకొక గల్లె పెట్టెను కూడా గల్లంత చేసి పడేస్తాడు. ఇసొంటి దొంగలకు పైన నరకంలో కూడా జాగ దొరకడు. చాలా కష్టమే మరి. హైలీ టాలెంటెడ్ దొంగలు ఏటీఎం లోపట ఉన్న డబ్బులను లూటీ చేస్తుండగా మనం సీసీటీవీలలో చూసుంటాం. గాని ఇప్పుడైతే అలాంటి హైలీ టాలెంటెడ్ దొంగని మనం గుడిలోపటే చూడొచ్చు. గుడిలోకొచ్చిన ఈ స్మార్ట్ దొంగ ముందుగా గల్లెపెట్టె లోపట ఉన్న నోట్లను మొబైల్ తో టార్చ్ లైట్ కొట్టి మంచిగా చూసుకుంటాడు. తర్వాత ఇతను ఒక సన్నని కట్టె పుల్ల పట్టుకొచ్చి దానికి గుండు సూది లాంటి దాన్ని గుచ్చేసి ఆ పుల్లని గల్లెపెట్టె లోపట పెట్టి నోట్లకు గుచ్చుతాడు. ఇంకా నోట్లను కూడా చాలా సునాయాసంగా బయటికి తీసుకుంటూ తన జేబులోనే పెట్టుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఈ దొంగ గల్లెపెట్టెలో పట్టున్న పైసలన్నింటిని కాయకష్టం చేయకుండానే చాలా సింపుల్ గా మింగి పడేసిండు. బంగారం షాప్ లోకి వచ్చిన ఈ ఆంటీ ఒక గోల్డ్ చైన్ ని ఎంత సునాయాసంగా లేపేసిందో చూస్తే మీ కళ్ళైతే గ్యారంటీగా బయటికే వచ్చేస్తాయి కావచ్చు. ముందుగా షాప్ అతను ఈమె ముంగట గోల్డ్ చైన్ లో ఉన్న రెండు బాక్సులు పెడతాడు. దాంతో ఈ ఆంటీ అందులోకెళ్లి ఒక గోల్డ్ చైన్ ని సెలక్షన్ చేసుకుని తన చేతులలా మామూలుగానే దాపెట్టుకుంటుంది. కాని షాపతను ఎవ్విచ్చిన పైసల్ని తీసుకుని అలా లాకర్లో పెట్టని కని పోయిండో లేదో. ఈ దొంగ భామ అయితే చేతిలో దాపెట్టుకున్న గోల్డ్ చైన్ ని ఏదో సోపును నోట్లో పెట్టుకున్నట్టే చాలా సింపుల్ గా నోట్లో పెట్టుకుంటది. ఇంకా ఈ వయ్యారి తనకేం పాపం తెలివనట్టు సప్పుడు చేయకుండా ఇంకొక చైన్ ని నామకే వాస్తే ఏదో అలా సెలక్షన్ చేస్తుంటుంది. గాయస్, మీరు మామూలు మామూలు దొంగలను మీ ఏరియాలలో చూసుంటారు గాని వీడైతే ఏక నంబర్ కామపిశాచి దొంగ. వీడు కామంతో ఎంతగానో కొట్టుకుంటున్నాడో చూస్తే మీరైతే చక్కరచ్చి కిందనే పడిపోతారు కావచ్చు. ఇనగారు ఆరేషి ఉన్న పక్కింటి మహిళ యొక్క చెడ్డిని చెండాలంగా దొంగతనం చేసిందే కాకుండా అందులో ఉన్న వాసనని కూడా చాలా డేంజర్ గానే ఆస్వాదిస్తుంటాడు. పాపం తన చెండాలమైన దొంగతనాన్ని ఎవరు చూడలేదనుకున్నాడు. గాని సోషల్ మీడియాలో అయితే ఇతని వీడియోని పబ్లిక్ అయితే కోళ్ల పందాలు చూసినట్టే చూస్తున్నారు. ఇప్పుడు బ్యూటీ పార్లర్ లో కాల్ జాపి కూర్చున్న ఈ మేడం బానే రెండు ఫోన్లలో రీల్ చూస్తుంటుంది. అంతవరకు అయితే బానే ఉంది. గాని అప్పుడే ముగ్గురు మాసిపోయిన ఖతర్నాక్ లేడీ దొంగలు ఈమె బ్యూటీ పార్లర్ లోకి ఎంటర్ అవుతారు. ఒచ్చుడొచ్చుడుతోనే మూడవ దొంగ అంటే ముచ్చటగా వెనకకెళ్లి కూర్చుంటది. అలాగే పనిలో పనిగా ఓనర్ యొక్క హ్యాండ్ బ్యాగ్ ని కూడా కొట్టేసే ప్లాన్ చేస్తుంటుంది.
మొత్తానికి ఈమె సక్సెస్ఫుల్ గా పైసలున్న హ్యాండ్ బ్యాగ్ ని కొట్టేసి ఎంట తీసుకొచ్చిన బస్తలనే దాపెట్టుకుంటుంది. ఇంకా ఈమె తనకి ఏం తెలియనట్టు మస్తు నటిస్తుంటుంది. ఇంతలోనే ఈమె భాగవతాన్ని సిసిటీవీ ద్వారా చూసేసిన మహిళ బ్యూటీ పార్లర్ లోకి వచ్చేసింది. దాంతో తెలిసిపోయిందేమో అనుకుని దొంగ మేడం బ్యాగ్ ని ఫాస్ట్ గా బస్తలకెళ్లి తీసి బయట పెట్టేస్తుంది. ఇంకా దొరికిపోయాంరా దేవుడా అని లేడీ దొంగలు చాలా ఫాస్ట్ గా ఓనర్ మేడం కి చక్మా కొట్టేసి ఈజీగా జంప్ అయిపోతాయి. కానీ ఓనర్ మేడం కైతే ఈ దొంగ ఆంటీలను పట్టుకోవడం అస్సలు చేతగాలే. కిరాణం షాపుల్లో కుంభమొచ్చడానికి వచ్చిన ఈ తాత సున్నెకే బానే అమాయకంగా కనిపిస్తున్నాడు. గాని చెప్పాలంటే ఇతను ఏక నంబర్ ఖిలాడి దొంగ. పాపం షాప్ అతను కస్టమర్స్ కి సరుకులు ఇచ్చే బిజీలో ఉంటే ఈ దొంగ తాతేమో పైసలతో నిండుకున్న ఈ డొనేషన్ బాక్స్ ని మాయం చేసే పనిలో ఉంటాడు. ఇక మోక దొరికేసుడుతో డొనేషన్ బాక్స్ ని ఈ తుంటరి తాత అయితే గొంతలు దాపెట్టుకుని జంప్ అయిపోతాడు. ఈ వీడియోలో ఒక బామ్మ తన మనుమండ్లతో మస్తు మస్తుగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు పైల్వాన్లు ప్యాషన్ ప్రో బండి మీద ఎంట్రీ ఇస్తారు. ఇక దొంగతనాన్ని సక్సెస్ఫుల్ గా చేసి పారిపోవడానికి వీలుండడానికని బండిని వీళ్ళు టర్న్ చేసి పెట్టుకుంటారు. ఇక గల్లీని ఏదో సర్వే చేయడానికి వచ్చినట్టు వీలైతే మస్తు నటిస్తుంటారబ్బా. ఇక్కడున్న బామ్మ వాళ్ళ పిల్లగాండ్లు ఏదో జోలి పెట్టుకుని సీరియస్ గా చర్చించుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఈ దొంగలు మోక దొరికింద్ర భయని ఫుల్ ఖుషిలో మునిగిపోయి పక్కనే ఉన్న ఇంకొక ప్యాషన్ ప్రో బండిని వీళ్ళైతే చాలా సింపుల్ గా లేపుకెళ్లిపోతారు. కానీ ఇక్కడున్న బామ్మ వాళ్ళ పిల్లగండ్లకైతే సీమగుట్టినంత సోయి కూడా లేదు. అంత డీప్ ఉంది మరి వాళ్ళ చర్చ. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఆకురాల్ని తీసుకుని బండి మీద ఇంటికి వచ్చిండో లేదో ఎనికెళ్లి ఇద్దరు దొంగలు బండి మీద వచ్చేస్తారు. అందులోనూ ఒకడు బండి దిగి పెద్ద ఆయనను తుపాకీతో బెదిరించి పైసల్ది పైసల్ది అంటాడు. కానీ ఆవేశంలో ఆ పెద్ద ఆయన దొంగకు ఏమే మాటలు చెప్పి క్లాస్ వీకెండో గాని తుపాకీ ఉన్నా కూడా దొంగ తన మనసును మార్చుకుని మూసుకొని బండెక్కి వెళ్లిపోతాడు. కానీ పెద్ద ఆయన దొంగలు కిలోమీటర్ పోయేంత వరకు కూడా తీయటి పుల్లటి భూత పదాలతో తిడుతూనే షాపాలు కూడా పెడుతుంటాడు. ఎనికెళ్లి సూపర్ బైక్ మీద వెళుతున్న ఈ దొంగలు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళుతున్న ఆంటీలను టార్గెట్ చేసి వాళ్ల మెడలో ఉన్న గోడు గొలుసులను కొట్టేసే ప్లాన్ చేసిర్రు. అప్పుడే ఈ దొంగోడు ఆంటీలను ఎనికెళ్లి ఫాలో అవుతుంటాడు. అలాగే నెమ్మదిగా వెళ్లి మధ్య ఆంటీ మెడలో ఉన్న గొలుసును తెంపుకుని తన దోస్తు బండితానికి ఫాస్ట్ గురికొచ్చి బండి మీద కూర్చుంటాడు. పాపం ఆంటీలేమో తాబేలు కంటే కూడా స్లోగా జాగింగ్ చేసుకుంటూ వస్తుంటాయి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. చూసారుగా ఈ లత్కోర్ దొంగలు ఎక్కడెక్కడ చేయగొడుతుర్రు. కాబట్టి ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి దోస్తులు. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.